హాయ్ ఫ్రెండ్స్, 32,76,948. ఇది ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ కాదు. ఒక యావరేజ్ అమెరికన్ లాగా డబ్బుల్ని ఖర్చు చేస్తే ఇలాన్ మస్క్ ఇన్ని సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించగలడు. ఒక అమెరికన్ యావరేజ్ శాలరీ అరౌండ్ $51,000, అంటే మన ఇండియన్ కరెన్సీలో 42,00,000 రూపాయలు. ఎలాన్ మస్క్ సంవత్సరానికి 42,00,000 రూపాయలు ఖర్చు చేసినా తన దగ్గరున్న డబ్బుతో 32 లక్షల కంటే ఎక్కువ సంవత్సరాలు హ్యాపీగా జీవించవచ్చు. దీన్నే యాక్చువల్ వెల్త్ అంటారు. రాబర్ట్ కియోసాకి ప్రకారం లైఫ్లో ఎంత డబ్బు సంపాదించావు అనేది ముఖ్యం కాదు. ఒకవేళ నువ్వు ఇప్పటికిప్పుడు పనిచేయడం ఆపేస్తే ఎంత సమయం వరకు సర్వైవ్ అవ్వగలవు దాన్నే వెల్త్ అంటారు. ఒకవేళ మీరు ఇప్పటికిప్పుడు పనిచేయడం ఆపేస్తే ఎన్ని రోజుల వరకు సర్వైవ్ అవ్వగలము అని ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఎన్ని నెలలు లేదా ఎన్ని సంవత్సరాలు సర్వైవ్ అవ్వగలరు? అయితే ఈ ప్రశ్నకి జవాబు దాదాపు 99% మంది ఎప్పుడూ ఆలోచించి ఉండరు, ఎప్పుడూ క్యాల్కులేట్ చేసి ఉండరు. కానీ రాబర్ట్ కియోసాకి ప్రకారం మీరు ధనవంతులు అవ్వాలి అంటే ముందుగా ఈ విషయాన్ని క్యాల్కులేట్ చేసుకోవాలి. కనీసం ఒక రఫ్ ఎస్టిమేషన్ అయినా ఉండాలి, ఎందుకంటే మనీ ఈజ్ మెజర్డ్ ఇన్ టైమ్, అ లాట్ ఆఫ్ టైమ్స్. ఇది ఒక పెద్ద సీక్రెట్ అని చెప్పాలి. దీని గురించి చాలామందికి తెలియక ధనవంతులుగా మారలేకపోతున్నారు. చాలామంది వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ చేయరు. ఇది వాళ్ళు చేసే అతిపెద్ద తప్పు. ఇలాంటి తప్పులు మీరు చేయకూడదు. అందుకే ఈ వీడియోలో రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో ఉన్న కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇవి మీకు వెల్త్ క్రియేట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 1876లో గ్రహంబల్ టెలిఫోన్ని పేటెంట్ చేసినప్పుడు ఎక్స్ట్రీమ్ హై డిమాండ్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ రోజుల్లో ప్రజల్లో టెలిఫోన్కి చాలా డిమాండ్ ఉంది, కానీ అంత సప్లై లేదు. అందుకని గ్రహంబల్ విలియం ఓటన్ దగ్గరికి వెళ్ళాడు. విలియం ఓటన్ అప్పట్లో చాలా పెద్ద కంపెనీ అయిన వెస్టర్న్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి గ్రహంబల్ ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. గ్రహంబల్ టెలిఫోన్ పేటెంట్ని సెల్ చేయడానికి రెడీగా ఉన్నారు. $100,000 ఇచ్చి కొనుక్కోమని చెప్పారు. ఆ రోజుల్లో $100,000 అంటే చాలా ఎక్కువ అమౌంట్. అందుకని విలియం ఓటన్ గ్రహంబల్ ఆఫర్ని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత గ్రహంబల్ AT&T అనే మల్టీబిలియన్ కంపెనీ పెట్టారు. ఇక్కడ విలియం ఓటన్ పేటెంట్ని కొనుక్కోపోవటం అతను చేసిన బ్లండర్ అని చెప్పాలి. అతనికి డౌట్ అండ్ ఫియర్ ఉండటం వల్ల ఇంత మంచి ఆఫర్ని వదులుకున్నాడు. మీరు కూడా ఈ రెండు విషయాల పట్ల లైఫ్లో ఎన్నో మంచి అవకాశాలు మిస్ చేసుకుని ఉంటారు. ఇది మనందరం ఫేస్ చేస్తున్న అతిపెద్ద ప్రాబ్లం అని చెప్పాలి. మనలో ఉన్న పవర్ని బయటకు తీసే క్యాపబిలిటీ ఉండాలి. మనకున్న నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకోవాలి. లేకపోతే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా వృధానే అవుతుంది. ఇప్పుడు చెప్పబోయే ఈ లైన్స్ని జాగ్రత్తగా వినండి. ఆఫెన్ ఇన్ ద రియల్ వరల్డ్ ఇట్స్ నాట్ ద స్మార్ట్ హూ గో హెడ్ బట్ ద బోల్డ్. చాలామంది డబ్బు విషయంలో ఇన్సెక్యూర్డ్గా ఉంటారు. వాళ్ళ జీవితం విషయంలో కూడా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. రిస్క్ తీసుకోవడంలో చాలా భయపడుతూ ఉంటారు. ఈ భయం అనేది లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేస్తుంది. అందుకే ఈ బుక్కి సంబంధించిన మొదటి లెసన్ ఏంటి అంటే ఎప్పుడూ కరేజస్గా ఉండటానికి ట్రై చేయాలి, ధైర్యంగా ఉండాలి. అలా అని ఎలాంటి రిస్క్ అయినా చేయమని కాదు, క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకోవటం నేర్చుకోవాలి. దీన్నే ఫైనాన్షియల్ లిటరసీ అంటారు. ఈ విషయం మీద రాబర్ట్ కియోసాకి చాలా ఫోకస్ చేశారు. అసలు ఈ ఫైనాన్షియల్ లిటరసీ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ముందుగా తెలుసుకోవాలి. 1923లో కొందరు గ్రూప్ ఆఫ్ లీడర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు బీచ్ పక్కన ఉన్న హోటల్లో మీటింగ్ పెట్టారు. వాళ్లలో చార్ల్స్ స్వాబ్ అనే లార్జెస్ట్ స్టీల్ కంపెనీ హెడ్ కూడా ఉన్నారు, శామ్యుయల్ ఇన్సెల్, హోవర్డ్ హోప్సన్ అనే గ్యాస్ కంపెనీ ఓనర్, ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు అక్కడికి వచ్చారు. 25 సంవత్సరాల తర్వాత వీళ్లలో చాలామంది బ్యాంక్ రప్ట్ అయ్యారు. 1929లో మార్కెట్ క్రాష్ అవ్వటం వల్ల మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ వల్ల ఈ విధంగా జరిగింది. కానీ ఇదంతా జరగడానికి ముఖ్య కారణం అన్ప్రాపర్ ఫైనాన్షియల్ లిటరసీ. కొన్నిసార్లు కొంతమంది సెలబ్రిటీస్ అయిపోతూ ఉంటారు, చాలా ఫేమస్ అయిపోతారు. ఆ టైంలో వాళ్ళు సంపాదించిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పేదవాళ్లుగా మారిపోతారు. కొందరు స్పోర్ట్స్ పర్సన్స్ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ పేదవాళ్లుగా మారిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సరైన సమయంలో ఫైనాన్షియల్ లిటరసీ మీద ఫోకస్ చేయకపోవటం వల్ల ఇలా జరుగుతుంది. అందుకే ఫైనాన్షియల్లీ స్మార్ట్గా మారడం చాలా అవసరం. అలా అయితేనే మనం జీవితాంతం ధనవంతులుగా ఉండగలుగుతాం, వెల్త్ని క్రియేట్ చేయగలుగుతాం. అయితే ఈ ఫైనాన్షియల్ లిటరసీని అర్థం చేసుకోవడానికి 3 విషయాల మీద ఫోకస్ చేయాలి. అందులో మొదటిది ఇన్కమ్ స్టేట్మెంట్, 2 బ్యాలెన్స్ షీట్, 3 క్యాష్ ఫ్లో. ఇన్కమ్ స్టేట్మెంట్లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి. మనకి ఇన్కమ్ వచ్చే మార్గాల్ని అసెట్స్ అంటారు. బిల్స్, మెయింటెనెన్స్ ఛార్జెస్ లాంటి వాటిని లయబిలిటీస్ అంటారు. ఇప్పుడు క్యాష్ ఫ్లో గురించి మాట్లాడుకుందాం. బ్యాలెన్స్ షీట్ ప్రకారం పేదవాళ్ళ యొక్క ఇన్కమ్ వాళ్ళ ఎక్స్పెన్స్ కంటే తక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళు సంపాదించిన డబ్బులు ఏవీ మిగలవు.
అలాగే పేదవాళ్ల దగ్గర ఎలాంటి అసెట్స్ కూడా ఉండవు. మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర సరిపోయేంత డబ్బు ఉన్నా కూడా వీళ్ళ దగ్గర అసెట్స్ ఉండవు. వాళ్ళు సంపాదించే డబ్బు నెసెసిటీస్ అండ్ లయబిలిటీస్ ద్వారా ఖర్చు అయిపోతాయి. చివరిగా రిచ్ పీపుల్ గురించి తెలుసుకుందాం. వీళ్ళు సంపాదించే డబ్బుని ముందుగా అసెట్స్ మీద ఖర్చు చేస్తారు, లైక్ స్టాక్స్ కొనడం, రియల్ ఎస్టేట్, బాండ్స్ మరియు బిజినెస్ లాంటి అసెట్స్లో డబ్బులు ఖర్చు చేస్తారు. అలా వీళ్ళకి అసెట్స్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ ఇన్కమ్ని లయబిలిటీస్లో ఖర్చు చేస్తారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే రాబర్ట్ కియోసాకి ఒక కాన్సెప్ట్ గురించి చెప్పారు. అదే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. దీని గురించి ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్ అనే బుక్లో వివరంగా ఉంది. మీరు ఎంత ఇన్కమ్ అయితే సంపాదిస్తున్నారో అందులో కొంత పర్సంటేజ్ అసెట్స్ మీద ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ కాన్సెప్ట్తో పాటు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అనే దాని గురించి కూడా అర్థం చేసుకోవాలి. రాబర్ట్ కియోసాకి ప్రకారం ప్రపంచంలో చాలామంది లయబిలిటీస్ పైన ఖర్చు పెడతారు, అందుకే ధనవంతులుగా మారలేకపోతున్నారు. కానీ రిచ్ పీపుల్ మాత్రం ఎప్పుడూ కూడా అసెట్స్ పైనే ఖర్చు చేస్తూ ఉంటారు. 1974 మెక్ డొనాల్డ్ ఫేమస్ అవ్వడానికి కారణం ఆయన రే క్రోక్ని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్కి ఇన్వైట్ చేశారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎంబీఏ చదువుతూ ఉన్నారు. ఆ యూనివర్సిటీలో రే క్రోక్ మంచి పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. దాంతో స్టూడెంట్స్ అందరూ మోటివేట్ అయ్యారు. ఈవెంట్ అయిన తర్వాత రే క్రోక్ క్యాజువల్గా స్టూడెంట్స్తో వాట్ యూ థింక్, వాట్ బిజినెస్ ఐ మీన్ అని అడిగారు. అప్పుడు స్టూడెంట్స్ అందరూ నవ్వుతూ, సార్ మీరు బర్గర్ ఫ్రాంచైజ్ బిజినెస్ చేస్తారని చెప్పారు. అప్పుడు రే క్రోక్, కాదు యాక్చువల్గా నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. నా ఫోకస్ బర్గర్స్ అమ్మడం మీద మాత్రమే లేదు, రియల్ ఎస్టేట్ మీద కూడా ఉంది. అలా అతను డ్రింక్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని స్టూడెంట్స్తో షేర్ చేసుకున్నారు. అదేంటంటే క్యాథలిక్ చర్చెస్ ఎన్ని అయితే ఉన్నాయో వాటికంటే ఎక్కువ ల్యాండ్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ మీటింగ్ అటెండ్ అయిన రాబర్ట్ కియోసాకి ఫ్రెండ్ తర్వాత కార్ వాష్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అతను కార్ వాష్ బిజినెస్ చేస్తూ రియల్ ఎస్టేట్లు ఫోకస్ చేస్తూ ఉన్నాడు. అలా అతను చాలా డబ్బు సంపాదించాడు. అందుకే మన ఫోకస్ ఎప్పుడూ కూడా అసెట్స్ని అక్వైర్ చేయడంలో ఉండాలి. రాబర్ట్ కియోసాకి ప్రకారం చాలామంది వర్క్ అండ్ బిజినెస్ల మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీరు చేస్తున్న వర్క్ అనేది బిజినెస్ అవ్వాలి అని రూల్ లేదు. ఎందుకంటే బిజినెస్ అనేది మీకు డబ్బును సంపాదించడానికి ఉపయోగపడుతుంది. మీరు ఏ ఫీల్డ్లో అయినా జాబ్ చేసి డబ్బు సంపాదించవచ్చు. దాంతోపాటు బిజినెస్ మీద కూడా ఫోకస్ చేయాలి. అలాగే ఈ విషయం మీద కూడా ఫోకస్ చేయాలి. అదేంటంటే వర్క్ టు లర్న్ ఫర్ నాట్ జస్ట్ మనీ. దీని గురించి అర్థమయ్యాలో చెప్పాలంటే ఒకసారి రాబర్ట్ కియోసాకి సింగపూర్లో ఒక ఈవెంట్కి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూ చేయడానికి ఒక యంగ్ లేడీ అతని దగ్గరికి వచ్చింది. ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. ఇంటర్వ్యూ తర్వాత ఆ లేడీ, సార్ నేను కూడా మీలాగే బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అవ్వాలనుకుంటున్నాను, దానికోసం ఏం చేయాలి అని అడిగింది. రాబర్ట్ కియోసాకి ఆ లేడీ టాలెంట్ గురించి బాగా తెలుసు. నువ్వు ఆర్టికల్స్ బాగా రాస్తావు కదా, మరి ఫుల్ టైం ఎందుకు వర్క్ చేయట్లేదు అని రాబర్ట్ కియోసాకి అడిగారు. అప్పుడు లేడీ, నేను రాసిన ఆర్టికల్స్ సరిగ్గా అమ్ముడు పోవడం లేదు, అందుకే న్యూస్ పేపర్ ఫామ్లో జాబ్ చేస్తూ ఉన్నాను, మీ దగ్గర ఏదైనా సజెషన్ ఉందా అని అడిగింది. వెంటనే రాబర్ట్ ఎస్ అన్నాడు. నా ఫ్రెండ్ ఒకతనున్నాడు, అతను సేల్స్ గురించి నేర్పిస్తాడు, నువ్వు అతని సెమినార్ అటెండ్ అవ్వాలి. ఆ మాట వినగానే ఆ లేడీకి కోపం వచ్చింది. మీరేం చెప్తున్నారు, నన్ను మళ్ళీ స్కూల్కి వెళ్ళమంటున్నారా, మళ్ళీ విషయాలు నేర్చుకోమంటున్నారా, నేను ఆల్రెడీ మాస్టర్స్ చేశాను, నేను ఆల్రెడీ ప్రొఫెషనల్ అని సీరియస్ అయింది. అలాగే సేల్స్ అంటే నాకు ఇష్టం ఉండదని చెప్పింది. ఇదంతా ఓపిక్గా విన్న రాబర్ట్ కియోసాకి ఆమెకు ఒక బుక్ చూపించి ఇక్కడ ఏమి రాస్తుంది అని అడిగాడు. అప్పుడు ఆ లేడీ బుక్ మీద రాబర్ట్ కియోసాకి బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అని చదివింది. ఆ తర్వాత రాబర్ట్ బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అనే వర్డ్ మీద వేలు పెట్టి మాట్లాడుతూ, నేను అంత మంచి రైటర్ని కాదు, నేను ఒక బెస్ట్ సెల్లర్ని అని చెప్పాడు. నీ రైటింగ్ ఎంత బాగున్నా వాటిని ఎవరూ కొనుక్కోకపోతే ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే సేల్స్ గురించి తెలుసుకోవడం మీకు చాలా అవసరం. ఇదే విషయాన్ని రాబర్ట్ కియోసాకి అందరికీ చెప్తూ ఉండేవారు. మనం చాలాసార్లు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా కేవలం డబ్బు మీద మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటాం. చాలామంది టాలెంటెడ్ అండ్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు, కానీ వారి నాలెడ్జ్ని మాత్రం యూటిలైజ్ చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ కేవలం డబ్బు సంపాదించడంలోనే ఉంటుంది. ఇలాంటి విషయాలు రిచ్ డాడ్, పూర్ డాడ్ బుక్లో చాలానే ఉన్నాయి. మీకు వీలైతే ఒకసారి ఈ బుక్ను చదవడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.